చైతన్య సమంతాల మధ్య ఏముంది ఏమీ లేదు అని కొంతమంది కాదు ఏదో ఉంది అని కొంతమంది ఇంతకాలం గుసగుసలాడుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు వీరిద్దరి రిలేషన్ గురించి ఇక సీక్రెట్స్ లేవు త్వరలోనే నాగ చైతన్య సమంతా మెడలో మూడు ముళ్ళు వేసి ఆమెతో ఏడడుగులు నడిచి ఆమెను తన అర్ధాంగిని చేసుకోబోతున్నాడు ఇక సమంతా నాగ చైతన్యల పెళ్లి విషయంలో వారి పెద్దల నుండి కూడా పెద్దగా ఇబ్బందులేమీ ఎదురయ్యేలా లేవు ఇరు కుటుంబాల నుంచి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే కనిపిస్తోంది స్వయంగా నాగార్జునే తన కోస్టార్ అయిన అమలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాగ చైతన్య విషయంలో అతను అభ్యంతర పెట్టే పరిస్థితి లేదు మరోవైపు రామానాయుడు ఫ్యామిలీలో కూడా దాదాపుగా అందరూ ఓకే చెప్పేశారు తాజాగా చైతు తల్లి లక్ష్మి కూడా కొడుకు పెళ్లికి పచ్చ జెండా ఊపేసినట్లు తెలుస్తోంది ఈ మధ్య ఆమె చెన్నైకి వెళ్లి సమంతతో ఒక రోజంతా గడిపినట్టు సమాచారం ఇక ఈ ఒక్క రోజులోనే తనకు కాబోయే అత్తగారి దగ్గర సమంత బాగానే మార్కులు కొట్టేసినట్లు చెబుతున్నారు ఈ ఏడాది ఆఖరులో కానీ వచ్చే ఏడాది కానీ చైతు సమంతల పెళ్లి పీటలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి గత నెల బ్రహ్మోత్సవం ప్రమోషన్ లో భాగంగా ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నానంటూ సమంత కొన్ని హింట్లివ్వడం ఆ హింట్లతో ఇండస్ట్రీ జనాలందరూ చైతునే ఆ హీరో అన్న అంచనాకు వచ్చేయడం తెలిసిందే అయితే చైతు మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా పెదవిప్పలేదు మరి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మౌనంగా ఉండిపోయిన చైతు ఇకనైనా తమ రిలేషన్ ని రివీల్ చేస్తాడో లేదో చూడాలి